నిన్న శ్రీలంకతో మ్యాచ్లో భారత్ గెలవడంలో దీపక్ హుడా కీలక పాత్ర పోషించాడు. 23 బంతుల్లో 41 రన్స్ చేసి ఇండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అయితే బ్యాటింగ్ సందర్భంగా దీపక్ చాలా అగ్రెసివ్ గా కనిపించాడు. 18వ ఓవర్లో బాల్ వైడ్ వెళ్లిన ఇవ్వలేదంటూ అంపైర్ వద్దకు వెళ్లి గొడవకు దిగాడు, బూతులు తిట్టాడు. దీంతో దీపక్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. అంపైర్లను గౌరవించడం నేర్చుకో అని హితవు పలుకుతున్నారు. కాగా శ్రీలంకతో 3 T20ల సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో యువ ఆటగాళ్లతో సరికొత్తగా మారిన T20 జట్టు మంగళవారం తొలి T20లో 2 పరుగుల తేడాతో లంకను ఓడించింది.